అందరికీ నమస్కారం. మీ ప్రశ్నలు మా సమాధానం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం గురువు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపర ఆదేశ్ జై మహాకాల్. స్వరయోగం అంటే ఏమిటి తెలియజేయండి. సూర్యయోగం, ఈ సూర్యయోగం గురించి మనం చెప్పుకునే ముందు ఒక విషయాన్ని మనం గమనించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 దశాబ్దాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ సూర్యయోగం గురించి బాగా ప్రజల్లోకి సాధకుల్లోకి తీసుకొచ్చి, అంటే నాకు తెలిసినంత, నాకున్న చిన్నపాటి సర్కిల్లో నాకు తెలిసినంత వరకు శేషపట్ట సుదర్శనాచార్య గారు కానివ్వండి, ఆయన గురువుగారు దేహర బాబర్ గారు కానివ్వండి, వారిని మనం ఒకసారి ఈ కార్యక్రమంలోని స్మరించుకోవడం అన్నది మన అందరి తాలూకు బాధ్యత, మహాయోగులు వాళ్ళు. సరే, ఇక మనం విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ స్వరయోగం, చాలామంది స్వరయోగం అని కొనేసరికి ఏమనుకుంటారంటే చాలామంది ఇది సంగీతానికి సంబంధించిందని అనుకుంటారు, కానీ మన జీవన నడకకి సంబంధించింది ఈ స్వరయోగం. ఈ స్వర వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడే స్వయంభూవుడు. ఎవడైతే స్వరాన్ని ఎరుగుతాడో, సిద్ధించుకుంటాడో, నడిపించగలుగుతాడో ఇచ్ఛా ప్రకారంగా వారిని మనం స్వరయోగి అంటాం, లేదా స్వరం ఎరిగినటువంటి వ్యక్తి అంటాం. వాడే స్వయంభూవుడు అంటే వాడికి వాడుగా ప్రయాణించగలడు, వాడికి వాడుగా దేహంలో ఉండగలడు, వాడికి వాడుగా దేహాన్ని ఇచ్ఛాపూర్వకంగా వర్జించగలడు. ఇది సూర్యయోగ విధానానికి సంబంధించింది. ఇక మనం దీనికోసం మనం ముందుగా చెప్తే మన అందరికీ తెలుసు ఈడ పెంగళ స్వరాలు ఉంటాయి, ఎడమది ఏడ అని, కుడిది పెంగళ అని, ఇలా మనం రకరకాలని చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఇక కొంచెం మనం విషయంలోకి వెళ్ళినట్లయితే శ్వాసతో, అంటే బ్రీతింగ్తో, శ్వాసతో ఉద్గితోపాసన చేయాలి. ఉద్గిత ఉపాసన, ఉద్గితం అంటే ప్రాణం, ఈ ప్రాణ ఉపాసన చేయాలి. దేంతోని? శ్వాసతో ప్రాణ ఉపాసన చేయాలి. అంతేగాని శ్వాస ప్రాణం కాదు, గమనించండి, శ్వాస అన్నది ప్రాణం కాదు, కానీ శ్వాసతో మనం ప్రాణోపాసన చేయొచ్చు. ప్రాణ ఉపాసన వేరు, శ్వాస వేరు. ప్రాణం అన్నది పంచభూతాలు కలిపి ఉన్నది, ప్రాణంలో 5 పంచభూతాలు ఉంటాయి. శ్వాస అన్నది వాయు ప్రాథమికంగా ఉండేటువంటి, ముఖ్యంగా ఉన్నటువంటి ఒక పంచభూతం. ఈ శ్వాసను ఉపయోగించి మనం ఈ ప్రాణోపాసన చేయాలి. ఈ ఉద్గితోపాసన అన్నది మనం చేయాల్సి ఉంటుంది. ఇక ఇక విషయానికి కనుక మనం వచ్చినట్లయితే స్వరం అంటే ఈ శ్వాస యొక్క ధ్వని లేదా వేగం అని అర్థం. శ్వాస యొక్క
ధ్వని లేదా వేగం అని అర్థం. ఈ ఈ స్వరంలో జరిగేటువంటి క్రియ ఏంటంటే ఒక నాడి నుండి మరో నాడి తాలూకా ప్రవేశానికి వాయువు అన్నది మారుతూ ఉంటుంది. అంటే వాస్తవానికి ఏంటంటే మనకి 350,000 పైన నాడులు మనకు ఉన్నాయి శరీరంలోని, ముఖ్యమైన 72,000, వాటిలో ముఖ్యమైనవి 700 చిల్లర, దాంట్లో ముఖ్యమైనవి 101. అలా మనం బైఫర్కేషన్ చేసుకుంటూ వస్తే ఆఖరిలో మిగిలిన 3-3. ఈ 3 నాడుల్లోని ఏడ పింగళ అన్నది ఎల్లప్పుడూ వాయువుని వహించి ఉంటాయి, వాయువును కలిగి ఉంటాయి ఈ ఏడా పింగళ అన్నది. సో ఈ వాయువు తాలూకా నడక అన్నది ఏడ నుండి పింగళకి, పింగళ నుండి ఏడాకి మారేటువంటి ఈ ప్రాసెస్, ఆ పర్టికులర్ నాడుల్లో జరిగే వాయువు ప్రవేశించినప్పుడు జరిగేటువంటి వినిపించేటువంటి ధ్వని, ఈ క్రియా విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్వరం అన్న పేరుతో పిలుస్తాం. ఇది ఒక రహస్యమైనటువంటి యోగ ప్రక్రియ. యోగం అంటే చిత్తవృత్తి నిరోధించడం యోగం. ఈ ఏడా పిండల్ని ఆగించినటువంటి వాయువును ఉపయోగించి మనం చిత్తాన్ని ఆపుతాం కాబట్టి, చిత్తాన్ని చిత్తాకేగ్రం చేస్తాం కాబట్టి, సాధకుడు చిత్తాకేగ్రుడై ఉండాలి జరుగుతుంది కాబట్టి దాన్ని మనం స్వరయోగం అనేటువంటి పేరుతో మనం పెట్టడం జరుగుతుంది. అసలు స్వరయోగం అంటే చాలామంది, నేను కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాను, స్వరయోగం అని చెప్పేసి ఒక దగ్గర బోర్డు చూశాను, ఏదో ఒకసారి పేరు కనిపించింది కదా, అభిమానం ఉన్న పేరు కదా అని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సంగీత పాటలు నేర్పుతూ ఉండని చెప్పేసి అంటున్నారు. సో సంగీతం అన్నది వేరు, ఈ నాడీ విధానానికి సంబంధించిన విధానం వేరు, ఇది శ్వాస నాడికి సంబంధించినటువంటి ఆ క్రియాకల్పం ఏదైతే ఉందో దాన్ని మనం స్వరం అన్న పేరుతో పిలుస్తాం, ఇది స్వరయోగం. సరే, ఇక విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే కుడివైపు ఉండేటువంటి నాసికాపుటం పింగళ, ఎడమవైపు ఉండేటువంటి ఈ నాసికాపుటం ఏడా అని చెప్తారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, స్వరయోగంలోనే ఒక రహస్యం ఉంది. అంటే మనది కాస్త మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ విషయం మీకు చెప్తాను. సాధారణంగా ఈ విషయం ఎక్కడ ఎవరు చెప్పరు, మీ దగ్గర నేను చెప్తున్నాను. అదేంటంటే పింగళనాడిలోని, పింగళనాడి అంటే కుడివైపు, మీరు అన్నదే కుడి పింగళ ఎడమ ఏడ అంటారు కదా, సో పింగళనాడిలోని నడుస్తున్నప్పుడు మన ఎదురుగా 100,000 శత్రువులు ఉన్నా మనం ఒక్కరమే వాళ్ళందరినీ జయించవచ్చు అన్నది స్వరయోగ శాస్త్రంలో యుద్ధ ప్రకరణంలో ఇది ఉంది ఈ రహస్యం. మనకి చాలా రోజుకి చాలాసార్లు కుడివైపు కూడా నడుస్తుంది కదా, ఆ నడిచినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఆ 100,000 శత్రువులు మన ఎదురుగా ఉంటే మన ఒక్కరు వెళ్ళి 100,000 కొట్టేస్తామా? తెలుగు సినిమాల్లోనే అంత సినిమా లేదు 100,000 కొట్టడం హీరోయిన్, అలాంటిది ఎలా జరిగిపోద్ది? సో అది ప్రాక్టికల్గా జరిగేటువంటి విషయం కాదు. కానీ అక్కడ శాస్త్ర అని చెప్పినటువంటి ఋషులు అబద్ధం చెప్పారా? సత్య వాక్కు పలికిన వాడే ఋషి, సో వాళ్ళు అబద్ధం చెప్పరు. సో మరి దాంట్లో నిజమేంటి? అక్కడ అసలైన కీలకం ఉంది. ఇలా వెళ్తే పింగళ, ఇలా వెళ్తే ఏడాని కాదు, ఈ తాలూకా నడకను బట్టి మనకుండేటువంటి కొన్ని అంశాలు, అంటే వ్యాధికి సంబంధించి కానివ్వండి, కొన్ని సమస్యలకు సంబంధించి కానీ, వీటి నుండి సాత్వం అన్నది మనం పొందుకోవచ్చు, అంతవరకు నిజం. కానీ శాస్త్రంలో చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటితో అయిపోతే మరి అలాగైతే కొన్ని సమయాల్లో ఈ నాడిని కనుక మనం నడపగలిగితే యోగ వృద్ధి అనేది బాగా జరుగుతుంది, యోగ అభ్యాసం అనేది బాగా జరుగుతుంది అని కొన్ని అంశాలు ఉంటాయి శాస్త్రంలో. వాటన్నిటి మనం కరెక్ట్గా నాడిని మార్చగలిగే విధానం కనుక మనం తెలుసుకొని మనం అలా చేసేస్తే మనం పెద్ద యోగులు అయిపోతాం కదా. ఇన్ని సంవత్సరాలు తరబడి కొట్టుకొని జీవితంలో ఎన్నో అంశాలని త్యాగం చేసి రోజుకి 4 సార్లు సాధనలో కూర్చొని పిచ్చోలు అయిపోయి ఎందుకులు పండిపోయి ఎందుకులు ఊడిపోయి ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదు కదా. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇది పింగళకి నిదర్శనం, ఇది ఏడాకి నిదర్శనం. ఇక్కడ ఒక విషయం గమనించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, మనం పీల్చేటువంటి వాయువు ఊపిరితిత్తుల్లో వెళ్తుంది, ఇది నిజం కదా. ఇక్కడ మీకు 2 కణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక్కసారి ఇలా తిరిగి కరెక్ట్గా కొండనాలికి పైకి వెళ్ళేసరికి అక్కడ నుండి ఒకటే కణం, అంటే మీకు ఎట్నుండి వాయువు వెళ్ళి అక్కడ నుండి ఒకటే వెళ్తుంది కదా. మరి ఇక్కడ తేడా ఎందుకు వచ్చింది? ఈ విషయాన్ని తెలుసుకోవడానికే మనం సరైనటువంటి గురువుని మనం అన్వేషించి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాసం ఏంటంటే ఇవి
భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఈడ పింగళ ద్వారాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈడ పింగళ నాడులు కాదు, ఇది నాడి కాదు, నాసిక పుటాలు. నాసిక పుటం వేరు, నాడి వేరు. ఈ నాడి అన్నది వాస్తవానికి మనం యోగిక్ అనాటమీలో మనకు అర్థమైన చెప్పుకోవాలి అంటే ఈ వెన్నెముక విధానానికి ఇరువైపులా చెరువు ఒకటి ఉంటుంది, ఈ ఏడా పింగళ. ఇది మీ అందరికి తెలుసు బాగా. సో ఎడమ మార్గాన్ని ఏడాగా, కుడి మార్గాన్ని పింగళగా ఉండి ఇవి కత్తెర రూపంలో ఉంటాయి. వీటి తాలూకా ప్రారంభం కూడా విచిత్రంగా ఉంటుంది. వాస్తవానికి ఎడమ వైపు ఉండేటువంటి ఈడ కుడి పొట్టిన కుడి కాళ్ళను మొదలవుతుంది, అలాగే కుడి వైపు ఉండేటువంటి పింగళ ఎడమ కాళ్ళను మొదలవుతుంది. అలాగే ఎందుకు రివర్స్ అయిందంటే ఈ రెండు కూడా సరిగ్గా మూలాధారం మీద కలుస్తాయి, రెండు ఇలాగా మళ్ళీ ఇలాగా. సో ఇలా వెళ్తుంది. సో ఇవంతా కూడా శ్వాస తాలూకు నడక విధానాలు, ఆ చక్రాల దగ్గర శ్వాస తిరగటం, ఇవన్నీ కూడా వాస్తవానికి నిమిషానికి ఎన్ని శ్వాసలు జరగాలి, అన్ని శ్వాసలు ఏ నిమిషంలో ఏ గడియలో ఏ నాడి ద్వారా జరగాలి, ఈ తల వ్యవహారాలన్నీ వేరు. వాస్తవానికి మనం అనుకునేటువంటి ఈ నాసిక పుటాలు అన్నవి ఉపయోగించి స్వరయోగం మొదలవుతుంది. మనకి స్వరయోగ సాధన మనం మొదలు పెడితే దాన్ని మనం ఈ నాసిక పుటాలను ముందు క్లీన్ చేసి, అంటే సాధారణంగా ఏం చెప్తారంటే మనకు అటయోగంలో కొన్ని సత్కర్మలు ఉంటాయి, సోతనేతి అని జలనేతి అని ఇవన్నీ మనం చెప్తారు. వీటితో ముందు మనం అంతా క్లీన్ చేసి లంగన్ అంతటిని క్లీన్ చేసి కాస్త ఆహార నియమంతో మన యొక్క సాధనా విధానాన్ని మనం చక్కగా నడిపించుకొని మన ఈ సాధనా విధానాలను ఉపయోగించుకొని మనం వీటి తాలూకా వ్యవహారాలన్నింటినీ కూడా అభ్యసించే సమయంలో సాధారణంగా వీటి తాలూకా నడక విధానాలని మనం ముందుగా ఉపయోగించుకొని మనం సాధనలో ప్రవేశపెడతాం. వాస్తవానికి ఒకసారి పూర్తిగా పింగళ ప్రవేశం జరిగితే, లేదా ఒకసారి పూర్తిగా ఏడా తాలూకా ప్రవేశం జరిగితే అనంతమైనటువంటి శక్తి అనేది సాధకుడికి వస్తుంది. చిన్నప్పటి నుండి ఊపిరి పీలుస్తూ వదులుతాం, ఒకసారి ఎలా వెళ్తుందో ఒకసారి ఎలా వెళ్తాం మనం తెలియకుండా మారుతుంది. ఈరోజు మనం స్వరయోగం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం పలానా అమ్మాయితో మనం ఫోన్లో మాట్లాడాలంటే ఏ స్వరంలో మాట్లాడితే మనకు వర్కౌట్ అవుద్దని మనం ఆలోచించి మరి మనం స్వరాలు మార్చుకున్నాం ఫోన్లు చేస్తున్నాం. ఇప్పుడు మనం దీనికోసం కాస్త ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి తెలియని రోజుల్లోని మామూలుగా ఊపిరి పీల్చాం ఊపిరి వదిలేసాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని అంశాల వరకు వీటిని మార్చడంలో చిన్న తేడాలు జరుగుతాయి, కానీ వాస్తవానికి ఏడా పింగళ ప్రవేశాలు అన్నవి వేరు. ఈ ఏడా పింగళ ప్రవేశాలు అన్నవి మనకి ఈ నాసాపుటాలకు సంబంధించినటువంటి హోల్స్తో పాటు అక్కడ మనకి గలబెల స్థానంలోని, అంటే ఈ కంఠంకి పైన, అంటే కొండనాలికి పైన ఈ సైడ్ మనకి ఉండేటువంటి త్రివేణి సంగమం తాలూకా రహస్యం ఒకటి ఉంటుంది. ఆ త్రివేణి సంగమంలో ఉండేటువంటి లింగ రహస్యం ఇంకోటి ఉంటుంది. ఈ లింగ రహస్యాన్ని మనం భేదించి, ఈ లింగదేహాన్ని మనం భేదించుకొని మనం వెళ్ళి అప్పుడు ఏడా పింగళ మనం ఫుల్ఫిల్ చేసి అక్కడ నుండి మనం సుసుమ్న అదంతా లెక్క వేరు. ఈ స్వరయోగం తాలూకా ప్రాక్టీస్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రకారంగా జరుగుతూ వస్తుంది. సో ఇది స్వరయోగం సంబంధించినటువంటి కాస్ట్ ఇంట్రడక్షన్. ఇక విషయానికి మనం వచ్చినట్లయితే సూర్యనాడి లేదా పింగళ నాడి, సూర్యస్వరము, ఈ కుడి నాసాపుటం ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటిది, ధనాత్మకానికి సంబంధించినటువంటిది, ఉష్ణానికి సంబంధించినటువంటిది. ఇకపోతే ఈడానాడి, చంద్రనాడి రుణాత్మకానికి సంబంధించినటువంటిది. ఈ చంద్రస్వరము, ఈ ఎడము నాసాపుటము ఇవన్నీ కూడా మానసిక, అంటే మెంటల్ బ్యాలెన్సెస్కి సంబంధించినటువంటిది, ఈ మానసిక స్థితిగతులకు సంబంధించినటువంటిది. ఇది శీతలాన్ని కలిగి ఉంటుంది, కూలింగ్ని. సో ఉష్ణవీర్యము, శీతవీర్యం అని వీర్యాలు రెండు రకాలు. సూర్య చంద్ర గమనాలు రెండు రకాలు. సూర్యచంద్ర అంటే సన్ను మూను కాదు, మన శరీరంలో ఉండేటువంటి సూర్యచంద్రులు.
మనకి కనిపించేటువంటి బయట సూర్యచంద్రులు వీటి యొక్క ప్రతిబింబం. దాని యొక్క ప్రతిబింబం ఇది కాదు, దీన్ని బట్టి అది నడుస్తుంది. సో ఇది ఆ సూర్యయోగానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి రహస్యం. చాలామంది ఏమనుకుంటారంటే సూర్యచంద్రులు మన తల గమనాలని నిర్దేశిస్తారని. మనకి సాధనా భావం లేనంత వరకు, గురు అనుగ్రహం లేనంత వరకు అవి మనల్ని శాసిస్తాయి. ఒకసారి సాధనా బలాన్ని పొందుకున్న తర్వాత గురు కృపతో, ఈశ్వరుడు తాలూకా దయతోని అనంతమైనటువంటి విశ్వచేతనా శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం సిద్ధించుకున్న రోజుని, అది ఏది బయట కనిపించే ఉదయం వచ్చే సూర్యుడు, రాత్రులు వచ్చే చంద్రుడు, ఇవి మనకి ప్రతిబింబాలు. ఒరిజినాలిటీ మనం అవి కాదు. ఇది స్వరయోగంలో మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రహస్యం. ఇది స్వరయోగానికి సంబంధించినటువంటి ఈడాపింగ్ల విషయాలకు మనం వచ్చినట్లయితే, ఇక ఒక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే తంత్రశాస్త్రంలోని శివశక్తి విధానాలు ఉంటాయి. అదేవిధంగా చైనీయుల తాలూకా టూరిజంలోని ఇన్ యాంగ్ అనే పదాలు ఉంటాయి. సాంఖ్యయోగంలోని ప్రకృతి పురుషుడు అనే పదాలు ఉంటాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంలోని జీవాత్మ పదాలు ఉంటాయి, అంటే జీవుడు ఆత్మ. భక్తి మార్గంలోని అర్ధనాదీశ్వర తత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏడా పింగళ విధానానికి సంబంధించింది. ఈ ప్రపంచంలో కాదు కదా, ఈ విశ్వంలో కాదు కదా, మీరు ఎక్కడికెళ్ళినా ఒకటే ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏ అంశమైనా సరే పంచభూతాలకి లోబడి ఏడా పింగళకి సంబంధించే మొత్తం అంతా కూడా మీకు వ్యవహారం అంతా ఉంటుంది. వీటికి మినహా ఏ వ్యవహారం ఉంది, ఎందుకు అంటే ఏ విధానం అయినా సరే ఒకటి భౌతిక విధానం లేదా మానసిక విధానం, ఈ రెండింటిని దాటి ఏది ఉండదు పంచభూతాలు. సో పంచభూతాలు, భౌతిక స్థితి, మానసిక స్థితి, ఈ మూడింటి నడుమే అంతా జరుగుతూ ఉంటుంది. ఈ మూడి తాలూక విధానాలతోనే మనకి పూర్తిగా కూడా ఈ ఏడా పింగళాలు పూర్తిగా స్వతంత్రించుకొని ఉంటాయి. సో ఏ వ్యవహారం అయినా సరే ఏడా పింగళ తాలూక మాధ్యమంలోనే జరగాలి, జరుగుతుంది. దీని తర్వాత ముఖ్య ప్రాణము, సుషుమ్న, ఇవన్నీ ఈ లెక్క అంతా వేరే, అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సో ఇది సూర్యయోగానికి సంబంధించింది. ఇక తర్వాత విషయానికి మనం వచ్చినట్లయితే మన శరీరంలో కలిగేటువంటి వ్యాధులు, మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, అదేవిధంగా మరణం, చావు కూడా మనకు కేవలం ఈ ఏడా పింగళ తాలూకా వ్యవహారాలు బట్టి నడుస్తుంది. ఎప్పుడైతే ఏడా పింగళ వ్యవహారాలు కరెక్ట్గా తెలుసుకొని, కరెక్ట్గా నడిపించుకొని, వీటిని కరెక్ట్గా మనం ఎప్పుడైతే మార్చి కరెక్ట్గా మనం నడిపించగలుగుతామో అప్పుడు మాత్రమే మరణాన్ని కూడా జయించగలరు. చాలా ఈజీ మరణాన్ని జయించడం, చాలా వెరీ వెరీ ఈజియెస్ట్ టెక్నిక్. ఎంత జయించవచ్చు అంటే ఒకరోజు రెండు రోజులు కాదు, కొన్ని వందలేళ్ళు కూడా మనం మరణాన్ని పొడిగించుకుంటూ రావచ్చు. ఇలా మహావతార బాబాజీ కానివ్వండి, దేహరావు బాబా గారు కానివ్వండి, ఇలాగే కొన్ని కోకొల్ల మంది వీటిలో నిష్ణాగతులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా మరణాన్ని ఏ విధంగా దాటుతారు అనేటువంటి అంశంలో. సో ఈ ఏడా పింగళ వ్యవహారాలే మనకి మరణము, వ్యాధులు, సమస్యలు, మన విజయము, సిద్ధి, ఇవన్నీ కూడా ఏడా పింగళ మార్గాలే. అందుకే స్వరయోగంలోని ఒక మాట చెప్తారు, అదేంటంటే కాలః కృష్ణ సపింగ క్షోణకాల మహిషాస్థితః చంద్రాదిత్య విచారోయం కాల ఇచ్చా విధీయతే. మనకి కాలుడు, మహాకాలుడు అని ఇద్దరు ఉంటారు. మహాకాలుడు అంటే శివుడు పక్కన పెట్టాడు, కాలుడు అంటే యముడు. నల్లగా ఉండి పచ్చని కళ్ళు కలిగి ఇనుపోతు మీద ఎక్కి వచ్చినవాడు యముడు కాదు. కేవలం ఈడా పింగళ తాలూకా స్వర నడక విధానాలు బట్టే జరిగేటువంటి క్రియ ఏదైతే ఉందో వాడే కాలుడు, వాడే యముడు. మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు వాడే, మనల్ని తీసుకెళ్ళిపోయేవాడు వాడే, మన పంచభూతాల నుండి మనల్ని విడిపించేవాడు వాడే, పంచభూతాలను సిద్ధింపజేసేవాడు వాడే, పంచభూత విజయం చేసేవాడు భూత జయమంటారు. అంటే పంచభూతాత్మకానికి అతీతం అవడం, త్రిగుణాతీతం అవడం. సో ఆ త్రిగుణాతీతం అయ్యేది కూడా ఈ తాలూకా నడక విధానాలే. సో మనలో ఎవరికీ కూడా సంపూర్తిగా జరిగేటువంటి ఈడా స్థితి కానీ పింగళ స్థితి కానీ ఎవరికీ లేదు. దానికి కొన్ని జన్మల నుండి మనం సాధన చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఇది ఈడా పింగళ తాలూకా వ్యవహారం. ఇకపోతే మనం కాస్త నార్మల్ స్వరయోగానికి కనుక వచ్చినట్లయితే
వారాలు బట్టి, పక్షాలు బట్టి, వ్యవహారాలు బట్టి, సమయాలు బట్టి స్వర నడక అనేది ఉంటుంది. స్వర నడక అన్నది మారుతూ ఉంటుంది, మార్చుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి స్వర నడక అన్నది యాజ్ పర్ స్వరశాస్త్ర ప్రకారంగా అయితే గంటకి ఒకసారి, అంటే 2.5 గంటలకి స్వరం మారుతుంది. 2.5 గంటలు అంటే సుమారు 1 గంట సమయం. గంట అంటే 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. సో 1 నిమిషంలోని 15 శ్వాసలు అన్నవి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తీసుకుంటాడు. వీటిని మనం తగ్గించుకుంటూ రావాలి, 12కి రావాలి. 12 నుండి మన వ్యవహారం అంతా తగ్గించుకుంటూ వెళ్ళిన దగ్గర నుండి మారుతుంది. ఎంత శ్వాస తీసుకోవడం తగ్గితే, శ్వాస బయటకు వదిలేటప్పుడు ఎంత లెంగ్త్ అన్నది ఎంత తగ్గితే మనలో జీవశక్తి అంత పెరిగి ఆయుష్ అనేది అంత వృద్ధి అవుతుంది. ఆయుష్ ఎవరి చేతిలో లేదు, ఖచ్చితంగా మన ఆయుష్ మన చేతిలోనే ఉంది. ఇదే వాస్తవం. ఎవరి చేతిలో లేదండి, ఇప్పుడు ఎవడు పోతే ఎందుకు పోతామండి, ఊరికినే పోతాము, పోవడానికి వచ్చామా, సిద్ధించుకోవడానికి వచ్చింది. సో ఎవడు మాటలు కూడా మనం వినాల్సిన అవసరం లేదు. సో మన తాలూకా జీవన ప్రమాణం, మన జీవశక్తి మన తాలూకా శ్వాసలోనే ఉంది. శ్వాస మాత్రం ప్రాణాయామం కాదు, అది గుర్తుపెట్టుకోండి. శ్వాసను ఉపయోగించి ప్రాణోపాసన చేయాలి. మళ్ళీ శ్వాస అనేసరికి ఇదే ప్రాణం అని అనుకుంటారు. ప్రాణం వేరు, శ్వాస వేరు. శ్వాస తీసుకోకుండా ప్రాణం ఉంటుంది, కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్లు అయినా సరే. ప్రాణం లేకుండా ఉండగలవా? కాదు. మరి అక్కడ అర్థమైపోయింది కదా, శ్వాస వేరు, ప్రాణం వేరు అని. సో శ్వాసను ఉపయోగించి మనం ఏదైనా సాధించవచ్చు. అందుకే ఏడా పెంగుల తాలూకా స్థితిగతులను బట్టి మనం దేన్నైనా సరే మనం సాధించవచ్చు. ఇక తర్వాత విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, ప్రతి స్వరంలో కూడా పంచతత్వాలు ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక పెంగళనాడిలోని 100,000 మందిని అయితే జయించొచ్చాను. అది ఎలా సాధ్యమవుతుందంటే, పెంగళనాడిని పూర్తిగా మనం ప్రవేశించి అందులో వాయుతత్వాన్ని మనం కలిగి ఉండాలి. వాయుతత్వం కానీ అగ్నితత్వం కానీ, అగ్నితత్వాన్ని కలిగి ఉండి కనుక మనం యుద్ధానికి వెళ్తే శుభ్రంగా దెబ్బలు తినేస్తాం కానీ విజయంతో వస్తాం. వాయుతత్వంతో కనుక యుద్ధానికి వెళ్తే కనీసం మన ఇంటికి కూడా రాదు, విజయాన్ని సాధించుకొని వస్తాం. ఇది స్వరయోగంలో ఉన్నటువంటి, యుద్ధ ప్రకరణంలో ఉండేటువంటి ఒక రహస్యం. ఇది మీకు ఒక ఉదాహరణ కోసం నేను ఈ ఉదాహరణ మీకు వాడడం జరిగింది. ఇది సత్యమే, ఇది యథార్థమే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పంచతత్వాలను చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పంచతత్వాలు అంటే పంచిపోతాలు, ప్రతి నాడిలో పంచిపోతూ ఉంటుంది. మీరు ఏడాలోనే, నాకు ఏడా నడుస్తుందండి, ఏడాలో ఏ తత్వం నడుస్తుందో చెప్పాలి. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని సాధన పద్ధతులు ఉంటాయి. సో నీ ఏడాలో పృథ్వీతత్వం నడుస్తుందా, జలతత్వం నడుస్తుందా, అగ్నితత్వం నడుస్తుందా, వాయుతత్వం నడుస్తుందా, ఆకాశతత్వం నడుస్తుందా, ఏ తత్వం నడుస్తుంది, అలా నీ పెంగళాలో ఏ తత్వం నడుస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏడాను పెంగళ, పెంగళాన్ని ఏడ మార్చామండి, మేము మార్చుకోగలమండి, యోగదండాన్ని పట్టుకొని మార్చుకుంటామండి, వెనకట్ల మటం వేసి మార్చుకుంటామండి, కేవలం ఈ శ్వాసని నడిపి మేము మార్చుకుంటామండి, బస్తికా చేసి మార్చుకుంటామండి, సుఖపూర్వక ప్రాణాయామం చేసి మార్చుకుంటామండి. మార్చు, బాగానే ఉంది. ఏ తత్వంలోకి మారింది? నీ నాడి ప్రవేశం ఏ తత్వంలో జరిగింది? జరిగిన తర్వాత అది ఏ తత్వంలో నడుస్తుంది? ఇవి తెలియాలి. దీన్ని గురుముఖంగా మనం అభ్యసించాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యవహారం. సరే, ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, అసలు ఈ స్వరయోగంలోని అసలు సాధనా పద్ధతులు ఏంటండి అనేటువంటివి మనకు తెలియాలి. ఈ స్వరయోగం గురించి మన ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, అసలు స్వరయోగంలో ఏముంటాయండి, కేవలం ఈ బ్రీతింగ్ తాలూకా ఎక్సర్సైజ్ అయినా ఇంకేమైనా ఉంటాయని. స్వరయోగంలోని స్వరాన్ని నడిపేటువంటి విధానం ఉంటుంది. దానికి ముందుగా మనం కొన్ని క్రియలు ఉంటాయి, అంటే స్వరాన్ని క్లీన్ చేయాలి. ఇవి క్లీన్ అవుతుంటే, వీటి తాలూకా ప్రవేశం స్పష్టంగా జరుగుతుంటే ఆటోమేటిక్గా నాడీశుద్ధం అవుతూ ఉంటుంది. నాడీశుద్ధి చాలా ఇంపార్టెంట్. నాడీశుద్ధి కానిటువంటి సాధన ముందుకు వెళ్ళదు, వెళ్ళినా నిలబడదు, నిలబడినా అది సిద్ధించదు. సో ఈ నాడీశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. నాడీశుద్ధి చేసుకుంటూ మనం కొన్ని క్రియలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వరాలను నడిపే విధానము, స్వరాలను మార్చే విధానము, ముఖ్యంగా స్వరయోగంలో ఉండేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యక్ష ఆత్మదర్శనటువంటి సాధన ఒకటి ఉంది. దాన్నే ఛాయాపురుష సాధన అంటారు, ఛాయాపురుష అంటారు. బతుకుంటే మనం భవిష్యత్తులో ఒకసారి దాని మీద ఒక వీడియో చేద్దాం, ఇప్పుడు అది అప్రస్తుతం. సో అదొకటి. ఇక తర్వాత విషయానికి వస్తే, సన్ముఖి ముద్ర, దీన్నే యోని ముద్ర అంటారు. ఈ సన్ముఖి ముద్ర కూడా అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్వరయోగ విధానంలో సన్ముఖి ముద్ర చాలా ముఖ్యం. అదేవిధంగా నాడీ విధానాలు, బంధాలు, ముద్రలు ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా పంచతత్వాలకు సంబంధించినటువంటి సాధన, ప్రాణాయామ రహస్యం,
దైనందిన పనుల పట్ల శ్వాసను ఎలా నడపాలి, స్వరాలను ఎలా మార్చాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ స్వరయోగంలో నిగూఢంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసో లేదో, మన తెలుగు రాష్ట్రాల్లోని మన తెలుగు ప్రజల్లోని ఒకప్పుడు అంటే ఇప్పుడు స్వరయోగం అంటే ఎవరికి మీనింగ్ కూడా తెలియని దుస్థితి ఏర్పడింది. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎందరో స్వరయోగ సాధకులు ఉన్నారు మన మన తెలుగు రాష్ట్రాల్లోనే, మన తెలుగు ప్రజల్లోనే. మారుమూల గ్రామాల్లో కూడా రైతులు కూలోళ్ళు కూడా ఎందరికో స్వరయోగ రహస్యాలు తెలుసు, చాలామంది ఉన్నారు. మన తెలుగులోనే స్వరయోగాలు సంగతి మనం చూసుకున్నట్లయితే శాస్త్రపతి సుందరాచార్య గారు ఎలాగా ఉన్నారు, ఆయన ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా ఎంతోమంది ఎందరో మహాత్ములు ఎందరో మహాగురువులు చాలామంది ఉన్నారు. కాస్త ముందుకి కాస్త పాత తరాలకి గతానికి కనుక వెళ్ళినట్లయితే వీరబ్రహ్మం గారు, వీరబ్రహ్మణ స్వామి, అదేవిధంగా తరికొండ వెంగమామ గారు, స్వరకాయల స్వామి, వీళ్ళందరూ కూడా స్వరయోగులే, స్వర విధానాన్ని పూర్తిగా సిద్ధించుకున్న వాళ్ళే మహానుభావులు వీళ్ళందరూ కూడా. వీరబ్రహ్మం గారు అయితే మనకి ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన భండాగారు కాలజ్ఞానం. ఆయన కాలజ్ఞానం కూడా స్వర నడక విధానాలను బట్టి సన్ముఖి ముద్దలో ఉండి ఆయన కాలజ్ఞానం రాశారు. చాలామంది వీరబ్రహ్మం గారు ఫోటో పెట్టుకుంటారు, ఫోటోలు ఎందుకు మనకు కావాల్సింది, వాళ్ళు చేసినటువంటి సాధన మనం ఎదగాలి, వాటిని మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. సో ఆయన జీవ సమాధి అవటం ఇవన్నీ కూడా స్వరయోగ నడక విధానాలు బట్టి ఇవంతా కూడా జరిగాయి. సో ఆబ్వియస్గా ఆయన తలక శిష్యులు అప్పటి సిద్ధయ్య గారు. ఇలాగ ఎందరో ప్రాచీన యోగులు, మన తెలుగు యోగులు, ఈ స్వరయోగులు ఉన్నారు. సరే, ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఈ స్వరయోగంలో అత్యంత కీలకమైనటువంటి రహస్యము ఊర్ధ్వ రేతస్సుకు సంబంధించినటువంటి ప్రాణాయామ విధానం. ఊర్ధ్వ రేతస్సు, ఈ ఊర్ధ్వ రేతస్సు అనేది మనకి ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా మనం దాని గురించి మాట్లాడుకుందాం. మీ గురువులు దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. అంటే మన ధాతువుల్లో శుక్రధాతు అన్నది ఏదైతే ఉందో, ఈ శుక్రధాతు తాలూకా సారం ఏదైతే ఉందో, ఈ సారాన్ని మనం ఆపి వీర్యం కాదు, చాలామంది శుక్రధాతు అంటే వీర్యం అనుకుంటారు, వీర్యం వేరు, శుక్రధాతు వేరు. శుక్రధాతు తాలూకా నిర్మాణం నుండి బయటకు వచ్చిందే వీర్యం, దాని సంగతి పక్కన పెట్టండి, అది సంగతి వేరు. అంటే మిత సంభోగం ఇవన్నీ మనకి స్వరయోగంలో గృహస్థులకి చెప్పడం జరిగింది. సో వాటిని మనం పక్కన పెట్టి మనం విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ శుక్రధాతు తాలూకా అంటే రీప్రొడక్షన్ సిస్టమ్, మనకి సప్తధాతువుల్లో 7వది శుక్రధాతు, ఈ రీప్రొడక్షన్ సిస్టము మనకి స్త్రీల్లోనూ ఉంటుంది, పురుషుల్లోనూ ఉంటుంది. వాళ్ళు ఆ అంశాలను ఆ సారాన్ని పట్టి వాటిని సరైన నాడిలో ప్రవేశపెట్టి నడపాల్సి ఉంటుంది, ఆ నడిపి పూర్తిగా సిద్ధించుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ స్వరయోగంలోని శ్వాసతో మొదలుపెట్టి శ్వాసని అంతర్ప్రయాణం చేయాలి. సో శ్వాసకి ప్రాణానికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, బాహ్య ప్రయాణం శ్వాస అయితే అంతర్ప్రయాణం ప్రాణం. సో ఈ అంతర్ ప్రయాణాన్ని మనం ఉపయోగించుకొని చేయాల్సి ఉంటుంది, లోపల ప్రయాణాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఈ శ్వాసను ఉపయోగించి చాలామంది ఏంటంటే ఈ ప్రాణాపానాల తాలూకా సమగతి అని చెప్తారు. అంటే మనం పీల్చేది ప్రాణము వదిలేది అపానం అని చెప్పేసి మాట్లాడతారు, పీల్చేది ప్రాణం వదిలేది అపానం కాదు. సో మన శ్వాసను ఉపయోగించి మన లోపల ఆల్రెడీ నిగూఢమైనటువంటి ముఖ్యమైనటువంటి దశవిధ వాయువులు ఉన్నాయి, వాటిలో ప్రాణాపానాలను ఉపయోగించి మనం అంతర్ ప్రయాణం చేయాలి, లోపల ప్రయాణం చేయాలి. ఈ లోపల ప్రయాణానికి గురువు తాలూకా కృప, గురువు తాలూకా కటాక్షం ఉండి దాని విధానాలు తెలుసుకొని ఆయన అబ్జర్వేషన్లో చేసి వీటన్నిటినీ కూడా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదో ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఎక్కడో కాపాడినట్టుంది. మా గురువు గారు అయినటువంటి పుణ్యస్వామి గారి తాలూకా ఆధ్వర్యంలో మేము పడ్డాము, ఎంతో కొంత ఏదో ఆయన దయ వల్ల, ఆయన కృపా కటాక్షాల వల్ల పర్టికులర్గా వాస్తవం చెప్పాలంటే మనం చేసింది ఏం లేదు కానీ, సో ఆ గురువు తాలూకా కృప కటాక్షం అన్నది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇది 100కి 100 పాళ్ళు ఎందరో మాతో కలిపిన అనుభవం. సరే, ఇక విషయానికి వచ్చినట్లయితే, సరే స్వరయోగం గురించి మనం ఎంత మాట్లాడుకున్నాక ఏదైనా ఒక టిప్స్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మల విసర్జన సూర్యనాడిలోని, మూత్ర విసర్జన చంద్రనాడిలో చేయాలి. అప్పుడు ఎప్పుడూ కూడా మనకు డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వవు. ఒకసారి మనం డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ఓవర్కమ్ చేస్తే
మ్యాక్సిమం సమస్యల నుండి మనం ఆరోగ్యవంతులుగా మనం తయారవగలం. సో ఇది చాలా ముఖ్యం. ఇకపోతే మనకి బాగా రోగ వేదనలోని బాగా ఏదైనా ఒక హెవీ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంటే మనం సఫర్ అయ్యేటప్పుడు చూసుకోవాలి ఏ స్వరం నడుస్తుంది. దాని వ్యతిరేక స్వరం మనం మార్చినట్లయితే అప్పుడు మనకు ఆ రోగం తాలూక బాధలు కాస్త సాంత్వనాన్ని దొరుకుతుంది. ఇకపోతే మనం నిద్రించడం అన్నది చంద్రనాడిలోని, ఆహారం స్వీకరించడం అన్న సూర్యనాడిలో చేస్తే చక్కగా డైజెస్ట్ అవుతుంది, అది చక్కగా నిద్రపట్టి కొద్ది ప్రశాంతంగా మనకు ఉంటుంది. ఈ యోగ దండం కూడా మనకి ఉండేది కూడా కేవలం స్వరాన్ని మార్చేటువంటి ప్రక్రియలోనే ఉంటుంది. వాస్తవానికి ఇది ఇలా పెడతారు, ఇది ఏ వైపు పెడితే ఆ దాని వ్యతిరేక వైపు స్వరం అనేది మారుతుంది. ఈ యోగ దండం తాలూకు రహస్యం కూడా ఇదే. ఇలా ఉండి కరెక్ట్గా ఉండి కరెక్ట్ సాధన కొడాలి. సో దీన్ని నడపాల్సి ఉంటుంది. ఇదంతా వ్యవహారం వేరు, ఇదంతా సాధనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఏదో జస్ట్ ఈ బ్రీతింగ్లు మార్చడం ప్రాక్టీస్ చేసి మనం ఏదైనా సాధించేస్తాం అనుకోవడం అన్నది కరెక్ట్ కాదు. వీటిని ఎలా పడతాలో మార్చుకోవడం, వీటికి మళ్ళీ టైమింగ్ ఉంది. ఏ రోజుల్లో ఏ తిథుల్లో ఎలా నడపాలి అన్నది చాలా పెద్ద సైన్స్ ఉంది. సూర్యోగంలో అమావాస్యకి ఏం నడపాలి, పౌర్ణమికి ఏం నడపాలి, అష్టమికి ఏం నడపాలి, అదేవిధంగా ఒక రోజులోని మొదటి యామంలో, యామం అంటే 3 గంటల సమయం. సో ఏ జాముల్లో ఏవేవి నడపాలి, వీటన్నిటిని కూడా జాముని బట్టి డివైడ్ అవుతుంది. సో బ్రహ్మి ముహూర్తంలో ఏం వదల ఏం నడపాలి, మట్టి మధ్యాహ్నం ఏం నడపాలి, వీటన్నిటిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని బట్టి స్వరయోగం తాలూకు జీవన శైలి, దైనందిన శైలి అన్నది జరుగుతుంది. ఇకపోతే వ్యక్తి తన శక్తితో జీవత్వాన్ని పొందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది స్వరయోగం. తన శక్తి ఏంటి, స్వరాలే తన యొక్క శక్తి. మన శక్తి ఏముంది, మన దగ్గర ఏమీ లేదు. ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎంత బలవంతుడైనా చిన్న డిఫెక్ట్ చాలు దబ్బుని పడిపోడదు. మరి ఇంకెక్కడ కనీసం కోడికి మెడకోస్తే కిక్కుకనే ఉంటుంది, మనిషికైతే అదిగో ఆ సౌండ్ కూడా ఉండదు, కప్పన అయిపోతాడు అంతే. సో ఇలాగ అయిపోకుండా ఉండడం కోసం, అయ్యే సమయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అయ్యే సమయంలో మనం ఏమవుతామో మనం నిలదొక్కోవడం కోసం మన శక్తి ఏదైతే ఉందో, మన శక్తి పేరే ఏడ పెంగళ. ఇది మానసిక శక్తి, ఇది భౌతిక శక్తి. ఈ రెండు శక్తులను ఉపయోగించి మన జీవత్వాన్ని మనం పొందుకోవాల్సి ఉంటుంది. ఇది దీని తాలూకు స్వరయోగానికి సంబంధించినటువంటి వ్యవహారం. థ్యాంక్ యూ, ఆత్మ నమస్కారం. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు.